ఒక్క సెకండ్ ఆగు అన్న, ఒక్క సెకండ్, నేను ఫ్రంట్ పోయి బ్యాక్ వస్తా. అక్షతలు ఇచ్చాను కదా.
హస్తో ప్రక్షాళ్య తాగతి ఓం కేశవాయ స్వాహ మళ్ళీ తాగతి ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ తాగతి ఓం మాధవాయ స్వాహ స్వాహ. ఇప్పుడు నమస్కారాన్ని సమర్పయామి, నమస్కరోమి, మణిచపన అపరాధ అపరాధ.
సంస్థ తమిళ సినిమాలో ఇది వాళ్ళకి 25వ సంవత్సరం. ఈ 25 ఏళ్ళగా 23 చిత్రాలు నిర్మించిన శివ గారు తొలిసారిగా ఒక తెలుగు సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ శ్రవంత్ రామ్ క్రియేషన్స్ రామాంజనేయ గారితో చేయగలిపి ఈ సినిమా విజయాంటనీ గారికిను ఆఫ్కోర్స్ అరుణ్ ఆల్రెడీ మీ అందరికీ పరిచయం, బ్రూస్లీ సినిమాలో తను యాంటగనిస్ట్గా చేశాడు. విజయ్ ఆంటనీ గారికి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అవుతుంది ఇది. అండ్ అరుణ్ విజయ్ ఇస్ ఆల్రెడీ బీన్ దేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ శాలిని పాండే ప్లేస్ ది మెయిన్ హీరోయిన్. నవీన్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ నవీన్, కెమెరామెన్ హాలీవుడ్ కెమెరామెన్ బాద్షా, మా ఫ్రెండ్ మిత్రుడు టి శివ, అందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు మేము ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మూవీ విజయ్ ఆంటనీ గారిది. నేను తెలుగులో అప్పుడు తమిళలో తీసి తెలుగులో నకిలీ అని సినిమా రిలీజ్ చేశాం. ఆ రోజు వచ్చినప్పుడు చెప్పారు విజయ్ ఆంటనీ గారు తెలుగులో డెఫినెట్గా పెద్ద హీరో అవుతానని, తనకి తనే చెప్పుకున్నాడు. ఆ రకంగా ఈరోజు తెలుగులో అందరికీ గుర్తింపు ఉన్న హీరోగా అయ్యాడు, చెప్పి చేశాడు అనమాట. నేను డెఫినెట్గా ఇక్కడ ఇదవుతాను. ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్కి వస్తే దసగుల్లా హోటల్లో డెఫినెట్గా అంతే. ఈరోజు విజయ్ ఆంటనీ అంటే తెలుగులో తెలియని లేరు. సో ఈ మూవీని బైలాంగ్వేజ్ ఇంకా తమిళ తెలుగులో చేయడం జరుగుతుంది. ఈ మూవీ మొత్తం మంచి యాక్షన్ మూవీ. మూవీ అంతా కలకత్తా యూరప్లోనే షూటింగ్ జరుగుతుంది. జనవరి 3వ తారీఖు నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. అలాగే శాలిని పాండే అర్జున్ రెడ్డి గారి తర్వాత ఈ మూవీలో చేయటం జరుగుతుంది. ఇంకా ఏమి రిలీజ్ అయినట్లేవు, వేరే మూవీ చేస్తున్న తర్వాత మన మూవీ. డెఫినెట్గా అప్పుడు కమల్ హాసన్ శ్రీదేవి వసంత కోడలు మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అంత గొప్ప క్యారెక్టర్ ఈ మూవీలో శాలిని పాండేది. సో ఆ అమ్మాయికి ఈ మూవీతో ఒక మంచి టైం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. సో అలాగే కెమెరామ్యాన్ గురించి అంటే హాలీవుడ్లో చాలా మూవీస్కి తన కెమెరామ్యాన్గా ఉండి మన మూవీకి రావటం, అతను మాట్లాడుతుంటే టెక్నీషియన్స్గా కెమెరాస్ గురించి ఇట్లా దాన్ని చాలా ఇంప్రెస్ అయ్యాం. సో అతను మన మూవీకి రావటం ఒక గ్రేట్ ఇంప్రెసివ్గా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో తెలుగు తమిళలో ఇప్పుడు బాగా హిట్ అయ్యి అరుణ్ విజయ్ బాగా ఫామ్లో ఉన్నాడు. సో ఇద్దరు హీరోలతో ఈ మూవీ ముందుకు వెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అని అరుణ్ విజయ్, శాలిని పాండే, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజు, అలాగే నాజర్ గారు ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో ఈ మూవీ ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. I am very glad to be here. Really, I am very proud to produce this film, 100%. And I am very much inspired with the script. That's what we are doing this in the big scale. And I am very happy to produce a film with Vijay Antony and Arun Vijay.
Arun, I know him from his 5 days. It's a wonderful film for these both the heroes. It's like a double hero subject. Both will have very tough competition as a performers in this film. And we are very much inspired with this Shalini Pandey's Arjun Reddy's film. And from just by watching that film only, we have casted this Shalini Pandey for this film. She deserves this role. It's a very challenging role for her lifetime, definitely. It'll be a wonderful film for everyone. And I thank Mr. Jagapathi Babu and Mr. Prakash Raj and Nasir for accepting this film. And they are having high opinion and respect on this project. In our next meet, everybody will join. For the good auspices day, we just wanted to start this from here. So, since it's a pleasure to meet you again. This is my first movie as a direct. So far I have dubbed my movies. All my 9 movies have been dubbed so far. This is my first direct movie in Telugu. Thanks for this opportunity, sir. Without you, it is not possible actually. So he is a very big producer from Tamil Nadu, Ramakrishnan Shiva sir. He would have produced at least 30 to 40 movies, 23 movies in Tamil. So this is going to be a very, in my career, this is going to be the highest budgeted movie for sure. We are going to shoot this movie in Calcutta, Goa and Tamil Nadu and Europe. I think 75% of the movie is going to be, we are going to film the movie in Europe. And I am very glad to work with Arun J sir. He is a very senior actor actually. And now I am really, I don't know how I am going to act with you sir. He's doing, every day is regularly going to gym and he's I don't know how I am going to fight with you. And next, Shalini. I've seen your Arjun Reddy. All your romantic portions. Unfortunately, in this movie, my director is ditching me. He's telling you are going to play like my sister. I don't know, I'm just in the discussion with him. I'm trying to change the character of your role. So, and my brother, Naveen, is a highly talented director. And the people in Tamil Nadu knows his previous movie, Moodar Koodam, is a critically acclaimed movie also. Very, very happy to work with you, Naveen. I believe this is going to, he is going to film it like in Hollywood standard. That's what I thought when I listened to the story. So, I'm really excited. It's going to be an exciting project for me, Naveen. Thank you so much for casting me this project. And Basha Garu, so, to be doing the dialogue and song work for this movie. So thank you, sir. And first time in my career, my movie is sold in Telugu in the Puja Day itself. Is it right, sir? So he's joined with you. That's the producing. So I'm very happy to associate with you, sir, Ram sir. I believe you're going to promote it nicely and we are going to release this movie as soon as possible. Thank you so much for the opportunity, sir. Thank you. Thanks again. I'm really excited about this project. This is my third direct film in Telugu. I did Bruce Lee, then I'm doing Saho right now. And this is the next Jwala. So it's a very exciting project and it's going to be an out and out hardcore action film, which actually it excites me more because I love action. And the day Naveen came and narrated the script, very exciting, and there was a lot of scope. And as Shiva sir said, he's actually very humble. I entered the industry in a very early age, but of course now he's Vijayanthi sir is in lovely colors, shining in lovely colors, and it's going to be really, I think, lovely work is going to be shared between us. I'm really excited to work with you, sir. And Shalini Pandey, really happy that she's roped in the project. Amazing work in Arjun Reddy, really love their work. And of course, the entire team is really excited about kickstarting the project. And Shiva sir has been a family to me. And here again, this is happening now, and I'm really excited that it's happening right now. And as we said, it's going to be shot in Calcutta, in Tamil Nadu, and Europe.
and he's going to take us. It's going to be peak winter when we are going in there. So I don't know how we are going to shoot it there, but anyways, practically we are getting prepared and really excited. And it's a wonderful team and a lovely script. I'm sure you guys are going to enjoy once it comes out. And thank you, Ram sir, for associating, and really happy. And we'll again meet you all soon. Thank you. We're back in Hyderabad, and so when I heard the script, I would start with that. So when I'm just entering South industry and I know only very few things about it. So when I first heard the script, I really liked it. It's a script which comes out with a lot of performance scope for all the actors, and especially the, like, as a girl for me. So I really liked it, and I'm actually, I have seen very less work of all the people, but I'm very excited to work with everybody, and I really feel that we will share a very good bond, and the film will come out really good because the script is amazing. And yeah, I'm excited to work, and I hope you bless us, and thank you. This day is a very important day in my life. I cause when we entered the industry like when I entered the industry as assistant director, me and my friends, we used to have tea in the tea shops in the roadside, and with full of dreams, aspirations, we used to talk. And I watched this Magadira movie, and I was totally taken aback, and it was an awesome movie. And there was a fantasy for this Telugu industry, and we used to talk someday we have to make a movie in Telugu. And this day my dream has come true, and thanks to my producer Siva sir and Ram garu. And it's special. It's a proud moment. We have Ram Gauri with us here because he has already listened to the script once, and I'm happy he's here with us. And it's a real pleasure to work with Mr. Vijay Antony, Mr. Arun Vijay, and Shawnee Pandey, and Jagapathi Babu sir, Prakash Raj sir, Nasir sir, and others. This is a bilingual film, and this is my first straight Telugu film. And I'm really excited to pin the script and everything. This film is going to be out and out action film. Okay, right. This is going to be an out and out action flick. This genre is. Though it's a commercial action flick, it has much of emotions in it. Like the title says, Jwala. It has flames of deception, vengeance, lost brotherhood, lost. అరుణ్ విజయ్ గారు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యూత్ మన ఒక చిన్న ఎలిమెంట్ కావాలి ఏదన్నా వాళ్ళకి చూడగానే నడవడానికి. అర్జున్ రెడ్డి, షాలిని పాండే కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా యూత్ పరిగెడతారు సినిమాకి, అట్లా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. విజయ్ ఆంటోనీ గారు ఉన్నారు, అరుణ్ విజయ్ ఉన్నారు, షాలిని పాండే గారు ఉన్నారు, రామ్ గారు సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, శివ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ యూ. నవీన్ గారు, ఆయన కూడా చాలా యూత్. సో నేను ఇంకా నవీన్ గారు ఒక టెక్నికల్ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తానంటే చాలా పెద్ద ఆయన అనుకున్నాను, కానీ ఇవాళ ఈరోజు చూశాను ఆయన కూడా. థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా आप क्या बोल रहे हो?
నేను F2 డబ్బింగ్లో ఉండిపోయాను. రిలీజ్ ఇస్ సూన్, సో ఐ వాస్ డబ్బింగ్. నైస్ టు బి హియర్ విత్ మై ఫోక్స్. అది సో ఈ జ్వాల అనే ఫిల్మ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ అ బర్నింగ్ కంటెంట్ బికాస్ ఐ నో డైరెక్టర్ నవీన్ ఈజ్ అ సోషలీ కాన్షియస్ డైరెక్టర్. ఈజ్ అ వండర్ఫుల్ క్రాఫ్ట్ మ్యాన్. సో ఐ రియలీ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ, సమ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఐఎమ్ ఆల్వేస్ సెట్ ప్రాపర్టీ ఇన్ శివాస్ ప్రొడక్షన్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. జ్వాల డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ ఓన్లీ గివ్ హీట్, ఇట్ విల్ గివ్ లైట్ ఆల్సో. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. ఐ సిన్సియర్లీ విష్ ద టీమ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. జ్వాల తెలుగులో, తమిళ్లో అగ్ని సిరగగడ్. ఈ సినిమాకి మీ ఆశీస్సులు అందించి మమ్మల్ని దీవిస్తారని మేము టుడే. థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ యూ సూన్ అట్ ది ఆడియో లాంచ్. థ్యాంక్ యూ.